ప్రేక్షకులకు నమస్కారం నేను సింగంశెట్టి మురళిమోహన్ రావు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తైక్వాండో అన్న విద్యను మనందరం విని ఉన్నాము సినిమాలో కూడా చూసున్నాం మరి అలాంటి తైక్వాండో విద్యలో ఓ మాస్టారుగా నెల్లూరుకి మంచి పేరు తీసుకొస్తున్న శ్రీనివాస్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మరి వారితో మాట్లాడి వారి జీవిత విశేషాలు అంతేకాకుండా తైక్వాండో అంటే ఏమిటి ఆ విద్య యొక్క విశేషాలు కూడా మనం తెలుసుకుందాం నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే సార్ మీ యొక్క విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ నేమి శ్రీనివాస్ సార్ నేను వివేకానంద డిగ్రీ కాలేజీలో స్టోనస్ పేట్లో గ్రాడ్యుయేషన్ చేశాను సార్ నేను బాల్యంలో నేను నేర్చుకునేటప్పుడు బాల్యంలో మాకు స్కూలింగ్లో తాయిక్వాండో టీచర్ వచ్చారు సార్ ఆ టీచర్ ద్వారా నేను టైక్వాండో నేర్చుకోవడం జరిగింది సార్ ఫస్ట్ అంటే తాయిక్వాండ అని కూడా తెలియదు జస్ట్ కరాటీ కరాటే అనే తెలుసు తర్వాత తైక్వాండో అనేది ఒక ఒలింపిక్ స్పోర్ట్ దీన్ని నేర్చుకోవడం వల్ల చాలా మన దేశానికి కానీ మనకి కానీ చాలా మంచి పేరు తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నేర్చుకున్నాను తర్వాత నేను స్టేట్ ఆడాను స్టేట్లో ఆడాను నెక్స్ట్ నేషనల్ లెవెల్ ఆడాను ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ చేశాను మీరు ఈ తైక్వాండోకి కరాటేకి ఉన్న తేడా ఏంటి టైక్వాండో ఈస్ కొరియన్ మార్షల్ ఆర్ట్స్ క్యారెక్టరైజ్డ్ ఇంపెసిస్ హెడ్ ఐ కిక్స్ అండ్ ఫాస్ట్ కికింగ్ జంపింగ్ కిక్స్ సార్ తైక్వాండో ఒలింపిక్ స్పోర్ట్ అవ్వడం వల్ల దీంట్లో స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది సార్ దీంట్లో ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది చెస్ట్ గార్డ్ ఉంటుంది హెల్మెట్ ఉంటుంది హెడ్ గేర్ నెక్స్ట్ షిన్ గార్డ్స్ ఉంటాయి ఇవన్నీ ప్రొటెక్షన్ ఉండడం వల్ల సెన్సార్ ఉండడం వల్ల స్కోరింగ్ మనం ప్లేయరు అటాక్ చేసినప్పుడు ఎంత స్కోర్ వస్తుంది అనేది మనం ఐడెంటిఫికేషన్ కూడా చేయొచ్చు నెక్స్ట్ కరాటీలో ఫుల్ కాంటాక్ట్ కాదు సార్ సెమీ కాంటాక్ట్ నెక్స్ట్ దీంట్లో టచ్ అండ్ బ్యాక్ టైక్వాండోలో పూర్తిగా మన యొక్క సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో క్రీడాకారుడు మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డ్యామేజెస్ అని కూడా ఉండవు ఎందుకంటే ప్రొటెక్షన్ ఉండబట్టి పూర్తి స్థాయిలో క్రీడాకారుడు కంటిన్యూగా గేమ్ని ఫైట్ చేయవచ్చు సార్ మరి మీ ఫాదర్ ఏం చేస్తుంటారు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు సార్ మీరు ఎంతమంది బ్రదర్ అండి నేను సార్ అన్నయ్య కూడా రియల్ ఎస్టేట్ అవి చేస్తుంటారు మ్యారీడా మీరు ఎస్ సార్ మీ పిల్లలు ఏమన్నా ఈ ఈ గేముల్లో ఉన్నారా ఇంకా లేదు సార్ ఇంకా లేదు ఓకే మరి ఈ తైక్వాండోలో మీరు ఎక్కడెక్కడ ఏ కాంపిటీషన్స్లో ఆడారు మీరు తైక్వాండోలో నేను మామూలుగా నేను పీస్ స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్నా సార్ కొన్ని రోజులు స్పీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ధార్వాడలో ప్రాక్టీస్ చేశాను నెక్స్ట్ స్టేట్ లెవెల్స్ ఆడాను సార్ విజయనగరం శ్రీకాకుళం ఆడాను నెక్స్ట్ విజయవాడ గుంటూరు సార్ రేపల్లె ఇవన్నీ ఆడాను సార్ ఎయిట్ ఎయిట్ స్టేట్స్ ఆడాను దాంట్లో మిశ్రమం ఉంది గోల్డ్ ఉన్నాయి సిల్వర్ ఉన్నాయి క్రీడాకారుడు అంటే అన్ని గోల్డే ఉండవు బ్రౌంజ్ ఉంది మిక్స్డ్గా ఉన్నాయి సార్ నేషనల్స్ కూడా సిల్వర్ ఉంది ఓపెన్ నేషనల్స్ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ ఉంది సార్ అది సార్ మరి ఈ టైక్వాండో అనేది మనిషికి ఎంతవరకు అవసరం అంటే ఒక క్రీడాకారుడికి ఈ విద్య ఎంతవరకు అవసరం టైక్వాండో అనేది టైక్వాండో నాట్ ఓన్లీ తైక్వాండో సార్ ప్రతి క్రీడ కూడా శరీరాన్ని బలోపేతం చేస్తుంది సార్ ఫిజికల్లీ మెంటలీ స్ట్రాంగ్ కొరకు మనకి మంచి దోహదపడుతుంది ఫిజికల్గా స్ట్రెంత్ ఉంటుంది మెంటల్గా స్టేబిలిటీ కొరకు మనం ఈ స్పోర్ట్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం సార్ నాట్ ఓన్లీ టైక్వాండో టైక్వాండో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది మనకి ఎక్స్ట్రాగా కాన్ఫిడెన్స్గా ఉంటాం కరేజ్గా ఉంటాం హానెస్ట్గా ఉంటాం అంటే ఒక సోల్జర్కు ఉన్న లక్షణాలని దీంట్లో దాదాపుగా మనకు కనిపిస్తుంటాయి మార్షల్ ఆర్ట్స్లో అంటే ఇది ఆత్మరక్షణ కోసమే ఉపయోగిస్తారు ఇంకా దేనికైనా దీన్ని వాడుతారు ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వానికి నెక్స్ట్ మనకు జీవితంలో వచ్చే అడల్స్ ఆప్స్టికల్స్ ఎలాంటివి కూడా మన ఒడిదుడుకులు మన జీవితంలో నిర్భయంగా దృఢంగా మనం ఎదుర్కొనే దానికి కూడా చాలా దోహదపడుతుంది సార్ నెక్స్ట్ మనము రాష్ట్రీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా కూడా మనం ఎదిగేదానికి మనము ఫస్ట్ మన మనకి తల్లిదండ్రులు గుడ్ విల్ తెచ్చేదానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి యావత్ దేశానికి కూడా మనం ఈ మంచి పేరు తెచ్చుకునే దానికి కూడా ఇది యూస్ అవుతుంది సార్ మరి మీరు మొత్తం నేషనల్ లెవెల్లో ఆడి సార్ అక్కడ కాంపిటీషన్లో వెళ్ళినప్పుడు వివిధ రకాల స్టేట్స్లో మీరు ఆడారు సార్ అక్కడ ఎలాంటి అనుభవాలు మీరు ఎదుర్కొన్నారు అంటే అక్కడ ఎలాంటి అనుభవాలు అంటే సార్ ఇప్పుడు ఆ వాటర్ మనకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సార్ అక్కడ ఫుడ్ మనకు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ కల్చర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంటుంది అంతే రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది సార్ ప్లేయర్లు అంతా వాళ్ళ వాళ్ళతో కూడా మేము సహచరులుగా ప్రాక్టీస్ చేస్తుంటాం సార్ ప్యాడింగ్ కానీ టార్గెట్ ఒకరికొకరు వాళ్ళు ప్యాడ్ ఇస్తే మేము అటాక్ చేయడం మేము అటాక్ చేస్తే వాళ్ళు ప్యాడ్ ఇవ్వడం లైక్ అంటే కోఆర్డినేషన్తో కూడా మార్నింగ్ సెక్షన్లో అంటే టోర్నమెంట్కి బిఫోర్గా ఉన్నప్పుడు మార్నింగ్ సెక్షన్ మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకరికొకరు స్నేహపూర్వకంగానే ఉంటాం ఎలాంటి ఇది ఏముండదు సార్ హార్ష్ గేమ్ హార్ష్ండం రఫ్ గేమ్ ఒకరి అలాగా శత్రువులాగా భావించాం జస్ట్ ఫ్రెండ్లీగానే ఉంటాం గేమ్లో వన్స్ వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా స్పోర్టినెస్కి వెళ్ళిపోతాం కొద్దిగా సీరియస్కి వెళ్తాం అంతే మరి అక్కడ మనం ఇక్కడి నుంచి సౌత్ నుంచి కావచ్చు ఆంధ్ర నుంచి కావచ్చు వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు సార్ అక్కడ కోచెస్ ఉంటారు జడ్జెస్ ఉంటారు వాళ్ళు ఎలా మనం ట్రీట్ చేస్తారు సౌత్ ఇండియన్స్ అంటే కొద్దిగా చిన్న చూపే అనుకోవచ్చు సార్ కొద్దిగా పాలిటిక్స్ జరుగుతుంటాయి కానీ దానికి కూడా మనం ఏంటంటే ధీటుగా సమాధానం చెప్తుంటారు మన క్రీడాకారులు మనం ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఇండియన్స్కి ఓన్లీ చదువులే అనుకుంటుంటారు కానీ మన క్రీడాకారులు చదువులతో పాటు ఆటల్లో కూడా రాణిస్తారు కానీ ఏంటంటే మనకి కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ సార్ కోచర్స్ కానీ స్టేడియంస్ కానీ అవన్నీ కొద్దిగా తక్కువ అందువల్ల ఏంటంటే మనం కొద్దిగా స్పోర్ట్స్లో కొద్దిగా వీక్గా ఉన్న ఫెడరేషన్ పాలిటిక్స్ కానీ దానివల్ల మనం కొద్దిగా వెనకబడి ఉన్నాం మరి ఒక స్పోర్ట్స్ మ్యాన్ తయారవ్వాలంటే ఆర్థికంగా బలవంతుడై ఉండాలా లేదు ఎవరైనా దాంట్లో కాలంలో ఖచ్చితంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ఆ స్పోర్ట్స్ మీద కూడా పూర్తి స్థాయిలో ఇంతూజియం ఉండాలి సార్ ఉత్సాహం ఉండాలి అంటే రెండు ఉండాలి అంటే పక్షికి రెండు రెక్కలు ఏ విధంగా మనము ఫ్లై చేసేదానికి వీలవుతుందో అదేవిధంగా ఒక క్రీడాకారుడికి మనీ ఉండాలి ది సేమ్ టైం టాలెంట్ ఉండాలి అప్పుడు మాత్రమే రాణించగలడు ఈ సెంచరీలో ఇప్పుడు టూ థౌజండ్ సెంచరీలో మరి పేరెంట్స్ యొక్క ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అంటే బాగుంటుంది సార్ అదేం లేదు కానీ ఏంటంటే పేరెంట్స్ ఎందుకు ఆలోచిస్తారంటే ప్లేయరు అవుతాడా లేదా లేకపోతే మధ్యలోనే నార్మల్గా రాణించకపోతాడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోతాడేమో అనే ఒక నెగిటివ్ ఫీలింగ్తో కొంత ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అంతే ప్లేయర్ని చేయకూడదనేం కాదు వాళ్ళ సక్సెస్ అయితే ఖచ్చితంగా ఎంత దూరం ఉన్న ప్రతి పేరెంట్ తీసుకువెళ్తాడు ఉదాహరణ పివి సింధు కూడా వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారు మంచి అమ్మాయిలో మంచి ప్రతిభ కనపరిచింది కాబట్టి అమ్మాయిని ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేశాడు అలాగే మనం కూడా మనము మన యొక్క పేరెంట్స్ ఎంకరేజ్ చేసే విధంగా మనం మన కృషి చేయాలి మరి ఈ ఒలింపిక్ క్రీడగా నేను గుర్తించారా టైక్వాండో టైక్వాండో ఒలింపిక్ గేమ్స్ టూ థౌజండ్లో ఇది సిడ్నీలో సమ్మర్ ఒలింపిక్స్ నుంచి ఇది కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ అయితే బహుశా మన ఇండియాకి ఒలింపిక్ మెడల్ ఇప్పుడు దాకా అయితే లేదు ఎందుకంటే కొన్ని ఫెడరేషన్ ప్రాబ్లమ్స్ కొంత దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ సరైన ఎక్విప్మెంట్స్ సరైన దీనికి ప్రోత్సాహం లేకపోవడం వల్ల కొద్దిగా వెనకపడింది నెక్స్ట్ రాబోయే ఒలింపిక్స్లో ఖచ్చితంగా మెడల్స్ చేసే అవకాశం అయితే ఉంది సార్ మరి ఇక్కడ నెల్లూరులో మీలాగా ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఉన్నారు సార్ నాకు తెలిసి ఒక ముగ్గురు నలుగురు టీచర్స్ ఉన్నారు టైకుండా ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ ఇస్తుంటారు సార్ మీరు ఇది ప్రొఫెషనల్ గా తీసుకున్నారా లేదనుకుంటే ఒక ఆట విడుపు లాగా తీసుకున్నారు ఈ ఆటని యాక్చువల్లీ నేను ఫస్ట్ లో అంటే ఇది ప్రొఫెషనల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ప్రొఫెషనల్ గా తీసుకుంటున్నా సార్ యాక్చువల్ గా ఇది ఫస్ట్ నేను రావడానికి కారణం ఏంటంటే పూర్తిగా నేను ఒక అంతర్జాతీయ స్థాయి ఎదగాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రొఫెషనల్గానే వచ్చాను సార్ నే మనకాడ నా జూనియర్స్ కావచ్చు మనకాడ ప్రాక్టీస్ చేసిన కుర్రవాళ్ళు కావచ్చు జాతీయ స్థాయి ఆడున్నారు నెక్స్ట్ జాతీయ క్రీడల్లో కూడా మెడల్స్ చేసిన కుర్రవాళ్ళు ఉన్నారు సార్ మీ స్టూడెంట్స్ సార్ ఉన్నారు సార్ మీ దగ్గర ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ ఇప్పుడు ఒక థర్టీ మెంబర్స్ ఉన్నారు సార్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ మెంబెర్స్ ఉన్నారు అది విఆర్సీలో అండ్ కొన్ని రోజులు స్వతంత్ర పార్క్లో ట్రైనింగ్ ఇవ్వస్తున్నాం సార్ మరి వీళ్ళతో మీరు సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా మీ స్టూడెంట్స్ ఉన్నాయి సార్ స్టేట్ లెవెల్ అంటే పిల్లలు కాబట్టి స్టేట్ లెవెల్ ఆడున్నారు సార్ స్టేట్ మెడల్స్ ఉన్నాయి సార్ నేషనల్స్ ఇంకా ఆ స్థాయికి ఇంకా రాలేదు కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేస్తున్నారు సార్ మరి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి గ్రాడ్యుయేషన్ సార్ బీకామ్ కంప్యూటర్ సార్ జాబ్ ఏమైనా చేశారా ఆ జాబ్ అంటూ ఇంట్రెస్ట్ ఏం లేదు సార్ తగ్గుండో మాస్టర్గా ఉండడం ఇష్టం సార్ అది పిల్లలకి టీచ్ చేయాలని ఇంట్రెస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ మంచి క్రీడాకారుల్ని తయారు చేయాలని ద్రోణాచార్ అవార్డు అలాంటివి అచీవ్ చేయాలని కూడా గోల్ ఉంది సార్ అంటే గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఇలాంటివి ఏమైనా చేయడం జరగలే అంటే ఏమీ చేయలేదు సార్ అప్లై చేయలేదు చేసినా కూడా అది పెద్ద సాటిస్ఫాక్షన్ ఏం లేదు సార్ అందుకనే దీని మీదే చేస్తున్నారు దీని మీదే చేస్తున్నారు సార్ ఈ యొక్క మనకి తెలుసుకోవాలంటే ఏదైనా సినిమాలో ఉన్నాయా ఇవి ఉంది సార్ ఇది భద్రాచలం సినిమాలో శ్రీహరి చేస్తారు సార్ హీరో శ్రీహరి గారు చాలా బాగుంటుంది ఒక గ్రామీణ వాతావరణంలో అతను ఒక గ్రామీణ వాతావరణంలో నేర్చుకొని అంతర్జాతీయ వరల్డ్ చాంపియన్షిప్ దాకా అతను ఎదుగుతాడు ఆ కథా నేపథ్యంలో జరుగుతుంది సార్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సార్ ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ సార్ వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా ఇన్ థైక్వాండో అవును సార్ నాకు ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చాలా ఇన్స్పిరేషన్ ఉన్నాయి సార్ ఆయన ఘషి బద్రి ఆయన కార్ల కింద చేతులు పెట్టడం మీరు అలాంటి చేశారా ఆ స్కూలింగ్లో చేశాను మ్యామ్ కూడా మందలించారు సార్ తర్వాత నేను మళ్ళీ ఇంకా వెళ్ళే సార్ మరి మీరు స్కూల్ స్థాయిలో ఎలా ఉండేవాళ్ళు యొక్క ఈ క్రీడతో ప్రత్యేకంగా గుర్తింపు డెఫినెట్లీ సార్ ఐఫర్ యాక్టివ్ బాగుండేది అందరు టీచర్స్ కానీ మ్యామ్స్ కానీ గుర్తించేది కాలేజెస్లో కూడా ఏమైనా స్కిప్ అయ్యి ఏమైనా ఫ్యాక్టి ప్రాక్టికల్స్ కానీ లైక్ మనము ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నా కూడా మరోసారి వచ్చినప్పుడు రాయించేది సౌలభ్యం ఉండేది సార్ మరి ఈ క్రీడాకారులు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు అంటే ఆహారపరంగా కావచ్చు ఎస్ సార్ శారీరకంగా కావచ్చు వ్యాయామాల పరంగా ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు సార్ ఈ టైక్వాండో క్రీడనే కాదు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నిటి కూడా రైట్ డిసిప్లిన్ ఉండాలి సార్ అంటే మన హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ జీవన శైలి కానీ మన లైఫ్ స్టైల్ ఎలాంటి మనకి ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ టొబాకో కన్జంప్షన్ కానీ లైక్ ఇలాంటివి ఉండకపోతే చాలా బాగుంటుంది సార్ ఒక డిసిప్లిన్గా ముందుకు వెళ్ళగలుగుతాం ఈ క్రీడలు సాధన చేసేటప్పుడు ఆహారపరంగా ఏదైనా కాస్ట్లీ ఫుడ్ అలాంటి తీసుకోవాల్సి వస్తుంది డెఫినెట్లీ తీసుకోవాలి సార్ తీసుకుంటేనే మంచిది అంటే లైక్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి సార్ ప్రోటీన్ కంటెంట్ మనకి సౌలభ్యం ఉంటే చాలా బాగుంటుంది ప్రోటీన్ మనకి ఎక్కువ మీట్లో ఉంటుంది చికెన్ బ్రెస్ట్ కానీ లైక్ పోతే స్ప్రౌట్స్లో కానీ డ్రై ఫ్రూట్స్లో కానీ లైక్ ఇలాంటి వాటిలో ఎక్సెట్రా వాటిలో మనకి సౌలభ్యం ఉంటుంది గ్రీన్ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటే క్రీడాకారుడికి ఎక్కువ మనకి ఎనర్జెటిక్గా ఉంటారు మరి ఒక పేద క్రీడాకారుడు ఎస్ ఇలాంటి మెయింటైన్ చేయగల చేయొచ్చు సార్ అంటే ఎలా అంటే అందుకొరకే మనకి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇచ్చింది సార్ శాప్ అని కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ ఇలాంటి వాటిలో మనం సెలెక్ట్ అయ్యి వెళ్తే ఖచ్చితంగా అలాంటి ప్రోటీన్ ఫుడ్ మనకి గవర్నమెంట్ అందిస్తుంది సార్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అందరికీ అందరికీ ఇస్తుంది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచి చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి కానీ మనం ఐడెంటిఫికేషన్ చేసి క్రీడాకారుడు మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ మనం సక్సెస్ అవుతాం మరి స్టేట్ వైడ్ స్టేట్ కాంపిటీషన్స్కి నేషనల్ కాంపిటీషన్కి వీళ్ళ క్రీడాకారులకి ఈ గవర్నమెంట్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ డెఫినెట్లీ ఇస్తుంటుంది సార్ ఎట్లా అంటే మనకి రిజర్వేషన్లో మనకి కన్సల్టెన్సీ ఫామ్స్ అని ఉంటాయి కదా సార్ రైల్వే అవి రిజర్వేషన్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ మనకి ఫుడ్ అకామినేషన్ కూడా ఫెడరేషన్ స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్ ఉంటుంది సార్ నెక్స్ట్ మన నేషనల్స్ లెవెల్కి వెళ్ళాలంటే ఫెడరేషన్ మనకి స్పోర్ట్స్ వేర్స్ మనకి లైక్ ట్రాక్ షూట్స్ లైక్ అలాంటివి కూడా స్పాన్సర్ చేస్తాం జనరల్గా ఈ క్రీడాకారులకి మీరు అన్నట్టుగా కాస్ట్లీ డ్రెస్సెస్ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవి కూడా ఏమన్నా ఇస్తుందా చూపించే ప్రతిభ బట్టి సార్ ఇప్పుడు జాతీయ స్థాయి ఒక క్రీడాకారుడికి ఒక విధమైన ప్రోత్సాహాలు ఉంటాయి అంతర్జాతీయ క్రీడాకారుడికి మరొక రకమైన ప్రోత్సహాలు ఉంటాయి అలాగే ఏషియన్ కామన్వెల్త్ నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ లైక్ ఒలింపిక్ మెడలిస్ట్ అలా ఒలింపిక్ స్థాయి అలాంటి వారికి గవర్నమెంట్ వాళ్ళ యొక్క స్థాయి బట్టి వాళ్ళకి ప్రోత్సాహాలు ఉంటాయి సార్ మరి ఉద్యోగాల కోట ఏమైనా వస్తుందా డెఫినెట్లీ వస్తుంది దాన్ని అప్లై చేసుకోవాలి నెక్స్ట్ రిక్రూట్మెంట్ పడినప్పుడు మనం అప్లై చేసుకుంటే డెఫినెట్లీ ఉంటుంది దానికి మనము ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి నెక్స్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ మనకి మెరిట్స్ ఉండాలి అప్పుడు మనం అప్లై చేస్తూ డెఫినెట్లీ ఉంటుంది ఆ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి జనరల్గా ఇంతకుముందు నేను చాలా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మీలాంటి ఇలాంటి క్రీడాకారుని సార్ వాళ్ళు నేషనల్స్ ఆడున్నారు ఇట్లా గోల్డ్ మెడల్స్ అన్ని సాధించారు కానీ ఇప్పటికి కూడా వాళ్ళ ఉద్యోగాలు మాకు రాలేదు రాకపోవడానికి అప్లై చేయాలి సార్ ఆ విభాగంలో రైల్వే విభాగం కావచ్చు పోస్టల్ విభాగం కావచ్చు మరొక 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 విభాగం కావచ్చు వీళ్ళు అప్లై చేయాలి క్రీడాకారుడు గుర్తించి వాళ్ళ కోచ్ కావచ్చు వీరు కావచ్చు దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి ఆ నోటిఫికేషన్ని మనం అప్లై చేస్తే మనం రియల్గా నేషనల్ సర్టిఫికేట్స్ రియల్గా జెన్యున్గా ఫెడరేషన్ త్రూ వెళ్ళుంటే ఖచ్చితంగా మనం అప్లై చేస్తే ఖచ్చితంగా వస్తుంది దానికంటూ మళ్ళీ సెలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటుంది తర్వాత తదుపరి మనం జాయినింగ్ ఆర్డర్స్ ఉంటాయి ఇప్పుడు మీలాంటి మాస్టర్స్కి గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా వస్తాయా ఈ స్పోర్ట్స్ పరంగా డెఫినెట్లీ వస్తాయి సార్ కానీ అంటే మనం చూసుకోవాలి ఏజ్ లిమిట్ కానీ రిజర్వేషన్స్ లైక్ అన్నీ చూసుకొని మనము నెక్స్ట్ మనం ఈ స్పోర్ట్లో మెరిట్ అవి చూసుకొని మనం అప్లై చేసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా వస్తుంది మహిళా క్రీడాకారులు ఉంటారు ఎస్ సార్ వాళ్ళకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంది ఇక్కడ అంటే బాయ్స్ ఉంటారు వాళ్ళకి ఓకే వాళ్ళు శరీర పరంగా కానీ మహిళలు ఏదైనా డెలికేట్ వాళ్ళు అందులో రాణించాలంటే కాస్త శ్రమ పడాలి ఎస్ సార్ మరి అంత స్ట్రెంత్ అంత ప్రోత్సాహాలు ఉన్నాయా ఉమెన్స్ క్రీడాకారులకి ఉమెన్ ప్లేయర్సే వస్తాయి సార్ అంటే స్త్రీలకి స్త్రీలే వస్తారు కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు కోచర్స్ కానీ వాళ్ళకి గైడ్ లైన్ చేసే వాళ్ళంతా ఉమెన్ ఇన్స్ట్రక్టర్లే ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఫెడరేషన్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మన ఇన్స్ట్రక్టర్స్కి చెప్పొచ్చు ఉమెన్ ఇన్స్ట్రక్టర్కి చెప్పొచ్చు దాన్ని సాల్వ్ చేస్తారు మనం ముందుకు వెళ్ళొచ్చు సార్ జనరల్గా లేడీస్ అనగానే చదువు ఉద్యోగాలు పెళ్లి ఇలా వెళ్ళిపోతుంటారు సార్ మరి ఈ డివిజన్లోకి మహిళలు ఏ విధంగా వస్తున్నారో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి ఎస్ సార్ యాక్చువల్గా బాయ్స్తో కంపారి చేసుకుంటే గర్ల్స్లో కొద్దిగా కాంపిటీషన్ తక్కువ సార్ అందరూ ఎక్కువ గర్ల్స్ రారు కొందరు మాత్రమే ఫ్రాంక్గా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు అలాంటి వారు తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఖచ్చితంగా కాంపిటీషన్ కూడా అంత ఎక్కువ హెవీగా ఉండదు కాబట్టి త్వరగా సక్సెస్ అవ్వచ్చు సార్ ఉమెన్స్ వాళ్ళకైనా ప్రత్యేక రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఖచ్చితంగా ఉన్నాయి దాన్ని మనం గుర్తించి మనం ముందుకు వెళ్తే బాగుంటుంది ఓకే మరి మీ గోల్ ఏంటి ఈ ఈ యొక్క మీ గోల్ ఎస్ సార్ మంచి క్రీడాకారుల్ని తీర్చిదిద్దాలని నా కోరిక సార్ మన డిస్టిక్ నుంచి మంచి ఛాంపియన్స్ని తయారు చేయాలని మై గోల్ సార్ నెల్లూరు జిల్లాలో ఈ తైక్వాడకి ఎలాంటి ఆదరణ ఉంది మంచి ఆదరణ ఉంది సార్ అంటే మనం కూడా పేరెంట్స్ కావచ్చు బయట మన పబ్లిసిటీ కావచ్చు మనం కూడా మనవంతు ఈ గేమ్ ఉంది ఈ గేమ్ యొక్క మంచి బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకి మంచి ఆరోగ్యంతో పాటు మంచి స్పోర్ట్స్ ఆపర్చునిటీస్ వల్ల జాబ్స్లో సెటిల్ అవ్వచ్చు సర్వీసెస్లో సెటిల్ అవ్వచ్చు అని మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు సార్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మీరు వెళ్ళి దీనికి ఒక ఆదరణ ఉంది ఇది మంచి గేమ్ దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల జాబ్స్ వస్తాయి ఇలాంటివి మీరైనా అవేర్ చేస్తే ఇంకా ఎక్కువ మంది ఇందులో జాయడానికి అవకాశం ఉంటుంది కదా ఎస్ సార్ చేస్తున్నాం సార్ నేను చెప్పే కొన్ని స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో వాటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కొద్దిగా ఫ్రీ సర్వీస్ కూడా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో నేను స్వచ్ఛందంగా కూడా కొద్దిగా పేద పిల్లలకి నేర్పిస్తుంటాను సార్ గ్రామీణ క్రీడాకారులు ఉంటారు ఎస్ సార్ వాళ్ళు ఒక విలేజ్ నుంచి నెల్లూరుకి రావడం ఒక సిటీకి రావడం ఇలా చేయాలంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎలా మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఆ విద్య నేర్పించాలి ఇది మనకి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని వాళ్ళ ద్వారా మనం చేయొచ్చు సార్ చేస్తుంది కూడా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి డిస్టిక్లో ఎంకరేజ్ చేస్తుంది క్రీడాకారుల్ని ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పీటీల ద్వారా ఆ యొక్క స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి తర సంబంధించిన స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది సార్ మరి మీరు ఇంతకుముందు అన్నారు కదా మీ హయాంలో అంటే మీరు స్టూడెంట్గా గా ఉన్నప్పుడు సార్ కాంపిటీషన్స్కి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఏదైనా తీపి జ్ఞాపకాలు కానీ చేదు జ్ఞాపకాలు కానీ ఉన్నాయా మీ కెరీర్ ఉన్నాయా సార్ ఉన్నాయి సార్ అంటే మా టైక్వాండో అతనే సార్ ఆయన మా టైకోండ అతనే నాకు తెలియదు నేను బెల్ట్ కట్టుకొని యూనిఫామ్ అంటే బెల్ట్ తెలియనప్పుడు కలర్ బెల్ట్ కట్టుకొని ఉన్నాను ఆయన డిపార్ట్మెంట్స్ అన్న ఆయన నన్ను కామెంట్ చేస్తూ ఉంటే నేను ఆయన్ని కామెంట్ తట్టుకోలేక గుండు కొట్టుకో ఉన్నాను సార్ అప్పుడు నేను ఏ గుండోడ గుండోడ్ర అది ఇది అంటుంటే బెల్ట్ ఉన్నాను రెడ్ రెడ్ బెల్ట్ అప్పుడు అంటే నేను ఇంకా బ్లాక్ బెల్ట్ కొడకాలే సార్ అంటే దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి ఎల్లో ఎల్లో వన్ గ్రీన్ గ్రీన్ వన్ బ్లూ బ్లూ వన్ రెడ్ రెడ్ వన్ లాస్ట్ ఫైనల్ బ్లాక్ బెల్ట్ ఇంకా రెడ్లో ఉన్నాను ఇంకా నేను టైక్ వాండు టైక్ వాండు టైక్ వాండు అప్పుడు ఆ అన్న పదే పదే కామెంట్ చేస్తూ ఉన్నాడు ఎందుకలా రే గుండు రే గుండు ఏ బెల్ట్ రెడ్ బెల్ట్ అనేది అని కామెంట్ చేస్తూ ఉన్నాడు ఇది జనరల్గా ఉంటాయా మామూలుగా ఈ స్పోర్ట్స్ రంగంలో ఒకరినొకరు స్టీజ్ చేయడము ఎదుటి వ్యక్తి యొక్క బిహేవ్ బట్టి ఉంటుంది సార్ ఎస్ సార్ కొన్నిసార్లు మనం సైలెంట్గా ఉన్న ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే ఉంటే సరే ఒక టూ త్రీ టైమ్స్ అలాగే ఉన్నారు ఫోర్త్ టైము ఈ దగ్గరకు దగ్గరికి ఇద్దరం వచ్చి క్లోజ్గా వచ్చి రే గుండు ఏ ఊర్రా అనేది ఎక్కడ అని కొద్దిగా కామెంట్ చేస్తున్నట్టుంటే నేను కొద్దిగా సహించలేక తోశాను అది కొద్దిగా చేదు అనుభవం తర్వాత వాళ్ళందరూ వచ్చారు తర్వాత వేరే ఇతను కూడా మన టైకోండా అతనే అని చెప్పి మళ్ళీ కొద్దిగా బాధ వేసింది అంటే ఇక్కడికి వచ్చి గొడవ పడడం అని అనిపించింది మనసుకి తర్వాత షేకండ్ ఇచ్చి మళ్ళీ ఇద్దరిని కాంప్రమైజ్ చేసి పంపించేసారు సెక్రటరీ మంచి అనుభవం తీపి జ్ఞాపకాలు ఎస్ సార్ జ్ఞాపకాలు ఉన్నాయి సార్ పీస్ అకాడమీలో ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ మనకి ఢిల్లీ పీస్ అకాడమీలో ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ చాలా మంచి జ్ఞాపకాలు అంటే ఫ్రెండ్లీగా ఉంటారు సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనకి ఏమన్నా ఇంజురీస్ అయినా కానీ మనకి ఎంకరేజ్ చేస్తారు నెక్స్ట్ ఏమన్నా మనకి లెగ్స్కి ఏమైనా ఇంజురీ అయినా కానీ ఆ బ్యాండ్స్ కానీ ఏమన్నా స్పెల్లింగ్ అయినా ఐస్ పెట్టడం కానీ అలాంటివి మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు సార్ మీకు అలాంటి గాయాలు తగిలాయా ఉన్నాయి సార్ అంటే నేను ఢిల్లీ క్యాంప్ పీస్ క్యాంప్లో చేసాను సార్ చేసింది అదే ఊపులో ఎగ్జైట్మెంట్లో ఇక్కడ మన విఆర్సీ గ్రౌండ్కి వచ్చి స్ప్రింట్ కొట్టాను సార్ స్ప్రింట్స్ కొడుతున్నాను స్ప్రింట్స్ కొట్టి కిక్స్ కొడుతూ ఉంటే ఫాస్ట్గా కిక్స్ అవన్నీ ఫాస్ట్ కికింగ్ కొడుతుంటే అప్పుడు ఇక్కడ కాల్కేనెస్ బోన్ ఇది సాఫ్ట్ టిష్యూ కట్ అయింది సార్ తర్వాత నేను సింహపురిలో దీనికి ఆపరేషన్ చేయించుకున్నాను సార్ గోపాలయ్య కార్ మరి ఇవన్నీ చూసి పేరెంట్స్ భయపడతారు కదా ఎస్ సార్ కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు ఈ గేమ్ ఎందుకురా ఏదో ఉన్నదే చేసుకుంటే పోతుంది లేకపోతే నీ చదువుకు సంబంధించి ఏదో వర్క్ చేసుకుంటే సరిపోతుంది కదా మీకు ఎలా ఉండేది మీ పేరెంట్స్ నుంచి బాగానే ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తారు సార్ నాన్న ఎంకరేజ్ చేస్తారు మమ్మీ కొద్దిగా భయపడుతుంటారు డాడీ ఎంకరేజ్ చేస్తుంటారు అవన్నీ సెట్ అయిపోయినా ఇప్పుడు ఈ గేమ్కి అనుకున్నంత ప్రాచుర్యం ఉంది ఆ సమాజంలో డెఫినెట్లీ ఉంది సార్ మార్షల్ ఆర్ట్స్ మీద మంచి అభిప్రాయం ఉంది సార్ సమాజంలో కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు ప్రతి ఈవెంట్లో ప్రతి స్పోర్ట్స్లో ఒడిదుడుకులు అనేది ఖచ్చితంగా ఉంటాయి కానీ టైక్ వాండోలు అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉండొచ్చు ఎక్కువ కష్టాలు కొద్దిగా కష్టాలు అంటే లైక్ కొద్దిగా స్ట్రగుల్ ఉంటుంది సార్ అంటే అంటే ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ఒడిదుడుకులను కూడా ఎదుర్కొనే సమర్థత అనేది టైక్ మార్షల్ ఆర్ట్స్లో మీకు అలవడుతుంది మానసికంగా ఫిజికల్గా శారీరకునే గుణం పేషెన్సీ అవన్నీ దొరుకుతుంది కష్టాలను ఎదుర్కొనే మన సినిమాలు భద్రాచలం సినిమాలో లాగా ఎస్ సార్ వెరీ గుడ్ నిజంగా ఈరోజు మా స్టూడియోకి ఇచ్చేసి మీ యొక్క క్రీడా విశేషాలు అదేవిధంగా తగ్గొండ గురించి మీరు చెప్పిన విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి మరి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు